దేశంలో కరోనా విలయం కొనసాగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల ప్రదేశ్ సీఎంలు ఉద్దవ్ ఠాక్రే, ఎంకే స్టాలిన్, శివరాజ్ సింగ్ చౌహాన్, జయరామ్ ఠాకూర్లకు వేరువేరుగా ఫోన్ చేసిన ప్రధాని ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితుల గురించి చర్చించారు. మధ్యప్రదేశ్లో కరోనా కేసులు, తగ్గుతున్న పాజిటివిటీ రేటు గురించి ప్రధాని వివరించినట్లు ఆ రాష్ట ముఖ్యమంత్రి వెల్లడించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ కట్టడికి కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. మహారాష్టకు మరింత ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి ఠాక్రే ప్రధానిని కోరారు. అలాగే మహారాష్టలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. అక్కడ శుక్రవారం 54,000 కొత్త కేసులు నమోదవగా 898 మంది మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఇక మధ్యప్రదేశ్లో నిన్న 11,708, హిమాచల్లో 4,177 కొత్త కేసులు వెలుగుచూశాయి. తమిళనాడులోనూ వైరస్ విజృంభణ ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో తాజాగా 26,000 పై చిలుకు రోజువారీ కేసులు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తి కట్టడి కోసం నూతనంగా ఏర్పాటైన స్టాలిన్ ప్రభుత్వం 2 వారాల సంపూర్ణ లాక్డౌన్ విధించింది.